బ్రహ్మకు ఒక పగలు అంటే 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆ సమయంలో ఉన్న ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుందని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని కల్పం అని అంటారు. వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు. ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా దోసిటలో చేప పిల్ల పడింది. రాజు దానిని నీటిలోనికి జారవిడ్చాడు. మళ్ళీ నీటిని దోసిలలోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది. రాజా, నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించింది. వెంటనే రాజు ఆ చేప పిల్లని ఒక పాత్రలో వేశాడు. మరుసటి రోజుకి ఆ చేప పిల్ల పాత్ర పట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటి రోజుకి ఆ చేప పిల్లకి చెరువు కూడా సరిపోలేదు. ఆ రాజు చేప పిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతటా ఆ మత్స్యం తాను శ్రీమన్నారాయణుడని అని, 7 రోజులలో ప్రళయం రానున్నదని, సర్వ జీవరాశులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరం అవుతుంది అని, నీ వంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్త ఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సంఖ్యాయోగ క్రియాసహిత పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడై సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి వైవస్వత మనువుగా ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి కింద పడగా సోమకాసురుడు అనే రాక్షసుడు 4 వేదాలని అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి అతని కడుపును చీల్చి వేదాలను దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను తీసుకొని శిథిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం ప్రభవలో, మొదటి ఋతువు వసంత ఋతువులో, మొదటి మాసం చైత్రమాసంలో, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్ సృష్టిని ప్రభవింపచేశాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ప్రభవ అని పేరు. అందుచేతనే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది, అదే ఉగాదిగా నిర్ణయించబడింది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.